जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरिया, मंगल मूर्ति मोरिया। नमस्कार अंदर की, जय श्री गणेश, जय श्री राम। इपड़ते मनम కొత్తగూడ కొండాపూర్లో ఉన్నాం. జయ వినాయక్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపం దగ్గరికి వచ్చేస్తాం. ఈ ఇంత పెద్దగా ఈ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం మన లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్. ఎట్లయితే ముంబైలో ప్రతి మండపం దగ్గర మన బాల్ గంగాధర్ తిలక్ గారిది పోస్టర్ పెడతారో, చాలా తక్కువ ప్లేసెస్లో అయితే మన భాగ్యనగర్లో పెడతారు, దాంట్లో మన భయ్య వాళ్ళదనమాట. సో ఫ్రెండ్స్, లోపల సందీప్ అన్న అండ్ టీమ్ వాళ్ళైతే ఉన్నారనమాట, వాళ్ళతో మాట్లాడదాం. మాట్లాడి అసలు ఎన్నేళ్ల నుంచి వీళ్ళు మన స్వామివారు విగ్రహం పెడుతున్నారు అండ్ ఇంకా ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో ప్రతిరోజు అవన్నైతే తెలుసుకుందాం. సో ఈ బ్లాగ్ కూడా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ గైస్. వాళ్ళ మండపం లోపలికి పోదాం అండ్ లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన అయితే మన శివలింగ్ ఉన్నది అండ్ లోపలికి పోతుంటే మనకైతే మన నంది మహారాజ్ అయితే దర్శనం ఇస్తున్నాడు. సేమ్ టెంపుల్ కాన్సెప్ట్ అన్నమాట అండ్ యాదగిరిగుట్ట కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఉన్నది. ఎట్లయితే మనం యాదగిరిగుట్ట పోతే మనకు ఎంట్రెన్స్లో ఆ మండపం ఉంటుందో సేమ్ అదే డిజైన్లో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఎట్లయితే మనకు మహానందిలో పెద్ద నంది ఉంటుందో సేమ్ అట్లనే ఇక్కడైతే నంది అయితే ఉన్నది. చూసుకోవచ్చు ఇక్కడ మండపం చాలా బాగున్నది. వీళ్ళు కూడా స్పెషల్గా ముంబై నుంచి అయితే మన స్వామివారి విగ్రహం అయితే తెప్పించారనమాట అండ్ లోపల కొంతమంది కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతోనైతే మాట్లాడదాం. ఈ వీడియో తీసేది మన ఆర్కే డిజైన్స్, ఆర్కే బాయ్ నాతో ఉన్నాడు ఈరోజు. చాలా రోజుల తర్వాత అయితే భయాన్ని కలిసిన. సో ఆర్కే బాయ్ లోపల పోదాం, భయ వాళ్ళతో మాట్లాడదాం. సందీపన్న నమస్తే. సో లోపల దశావతారం, ప్రతి ఒక్క రూపం ఆఫ్ విష్ణుమూర్తి ఇక్కడైతే ఉన్నారనమాట. మన కల్కి భగవాన్, నెక్స్ట్ పదవ అవతారం అన్నమాట, అండ్ ఇక్కడ మన కృష్ణుడు జై శ్రీ కృష్ణ. సో అట్లనే ఇంకా అన్ని రూపాలు అయితే ఇక్కడ ఉన్నాయి. వామన అవతారం, నరసింహస్వామి, పరశురాముడు. సో ఒకసారి అయితే వినాయకుని చూసుకుందాం మనం. మన మహారాజా పోజ్లో అయితే ఇక్కడ వినాయకుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. మంచి నియాన్ కలర్ అయితే ఉందన్నమాట పంచ. సో లడ్డు కూడా చాలా పెద్దగా ఉన్నది, స్పెషల్ లడ్డు. సో లడ్డు అసలు ఎన్ని కిలోలు ఉన్నది, ఎక్కడ చేపించారు అది కూడా అయితే తెలుసుకుందాం. సందీపన్న నమస్తే, ఎట్లున్నారన్నా? బాగున్నా. నమస్తే అన్న. అంత మంచిదేనా? అంత మంచిదేనా. సో చెప్పాలన్నా, మీరు ఎన్నేళ్ళ నుంచి మన గణేష్ మహారాజ్ విగ్రహం పెడుతున్నారు అండ్ ఎక్కడ నుంచి విగ్రహం తెప్పించినారు? మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి పెడుతున్నాం అన్న. 20 ఇయర్స్. మా పెద్దన్న వాళ్ళు స్టార్ట్ చేసారు. ఓకే. దాని తర్వాత మేము మెల్లిగా వాళ్ళది అయిపోయిన తర్వాత మేము తీసుకున్నాం ఇప్పుడు. ఓకే అన్న. ఇంకోటి, ఎక్కడ పోయినా కానీ వినాయకుని సైజ్ అనేది వెరుక్కుంటూ పోతూ ఉంటుంది, బట్ చాలా తక్కువ మంది చిన్నగా పెట్టి గ్రాండ్గా పెడతారు. సో మీకు చిన్నగా పెట్టాలనేసి అంటే ఎందుకు అనిపించింది? అది కూడా స్పెషల్గా ముంబై నుంచి. అంటే మేము ఇంతకు ముందు కూడా మేము కూడా పెద్దగానే 18 ఫీట్లు 20 ఫీట్లు తీస్తుండే అన్న. ఓకే. కానీ సిటీ లైఫ్, ఫ్లైఓవర్లు, దానివల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడి కొన్నిసార్లు మేము కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఓకే. అందుకని చెప్పేసి ఇంకా సైజ్ తక్కువ చేసుకొని ఇంకా సెలబ్రేషన్స్ అనేది మేము తీసే రోజు ఇంకా గ్రాండ్ గా చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ఉంటారు అన్న నిమజ్జనం? 27 తారీఖు అన్న. ప్రతి సంవత్సరము 10 రోజులకే మేము ఇచ్చేస్తాం. 10 డేస్కి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ అన్నగారు ఉన్నారా ఇక్కడ? ఇంకా సందీపన్న ఈ రోజు 8th డే. జస్ట్ ఇంకా 2 రోజులే ఉన్నది. ఎట్లా బాధేమని అనిపిస్తుందా? ఎందుకంటే 8 రోజులు ఇంత మంచి ఎంజాయ్ చేస్తారు కదా. ఉంటదన్న, ఖచ్చితంగా బాధ అనేది 100% ఉంటది. మేము కూడా మాకు కూడా ప్రతిసారి ఆనవాయితీ అంటే ఖచ్చితంగా ఈ 10 రోజులలో ఎప్పుడన్నా ఒక రోజు ముంబైకి వెళ్ళి సిద్ధి వినాయక టెంపుల్ దర్శనం చేసుకుని 100% వస్తాం అన్నమాట. పోయి వచ్చారా? మరి ఈ రోజు పొద్దునే పోయి వచ్చినాం, ఇప్పుడు వచ్చినాం. ఓవరాల్ పోయిరా? నేను మా ఫ్రెండ్స్ ఒక 4-5 గ్రూప్ పోయినాం ఇప్పుడు. ఓకే. ఎట్లా దర్శనం మంచిగా అయిందా? మంచిగా అయిందన్న. సిద్ధి వినాయక టెంపుల్, లాల్ బాగు, చింతామణి ఇవన్నీ చేసుకుని ఖచ్చితంగా వస్తాం అనమాట. సో ఎన్నేళ్ళ నుంచి అట్లా పోతారు మీరు? ఇది 4వ సంవత్సరం అన్న మేము. ఓకే గ్రేట్. నాది ఇప్పుడు జస్ట్ సెకండ్ టైమ్. అవునా? లాస్ట్ ఇయర్ పోయినా. అంటే ప్రతి సంవత్సరం ఫెస్టివల్ టైమ్ లో మేము పోతారు. ఓన్లీ ఈ 10 రోజుల్లో మాత్రమే పోతాం మనం. ఓన్లీ ఫెస్టివల్ టైమ్ లో ఫెస్టివల్ టైమ్ లోనే పోతాం. ఓకే అన్న. ఇంకోటి, ముంబై అనేది ఈసారి చాలా ట్రెండింగ్ కంప్లీట్ మన హైదరాబాద్లో. చాలా మంది ముంబై విగ్రహాలు పెట్టాలని బాగా ఇష్టపడుతున్నారు. సో మీరు ముంబై స్టైల్ పెట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? మేము ముంబై స్టైల్ పెట్టడం 5 సంవత్సరాలు స్టార్ట్ చేసినాం. 5 ఇయర్స్. పర్టికులర్గా దాంట్లో మేము మహారాజా స్టైల్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం. నించునేది చాలా మంది వెరైటీలు వెరైటీలు పెడతారు, కానీ మేమైతే మహారాజా స్టైల్ గణేష్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం. లడ్డు గురించి ఏమైనా చెప్తారా? సో లడ్డు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను రాగానే ఫస్ట్ వినాయకుని చూడగానే నెక్స్ట్ వచ్చేసి లడ్డు దగ్గరకు పోయింది నా కన్ను. యాక్చువల్గా ఏంటంటే వినాయకుడు మన లడ్డు మీద కూడా వినాయకుడు ఉన్నాడు. ఎక్కడ పోయినా కానీ మీకు సింపుల్గా ఒక లడ్డు ఉంటుంది, దాని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, బట్ ఇక్కడ
లడ్డు పైన కూడా వినాయకుడు ఉన్నాడు. సో లడ్డు ఎక్కడ నుంచైనా చేపిచ్చారు మీరు? ఇక్కడే అన్న, లోకల్ లో కేసరియ స్వీట్ హౌస్ అని చెప్పేసి ఉంటది. కేసరియ మనకి వాళ్ళు దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు అప్పుడే పెట్టినారన్నమాట ఇక్కడ. ఓకే, వాళ్ళు పర్టిక్యులర్ నా జూనియర్ అన్నమాట కాలేజ్ లో, వాళ్ళతోనే చేయించుకుంటా ఉన్నాము. ఎన్ని కిలోలు ఉంటది అన్న లడ్డు? 52 కిలోలు అన్న లడ్డు. 52 కేజీస్. అండ్ చిన్న లడ్డు అన్న? చిన్న లడ్డు 11 కిలోలు అన్న. ఓకే, సో ఎట్లా మరి ఆక్షన్ ఏమైనా ఉంటదా? అవునన్న, పెద్ద లడ్డు ఖచ్చితంగా ఆక్షన్ ఏ ఉంటది, అది మా కమిటీ మెంబర్స్ ఉంటది అన్న. ఇది ఓకే ఓకే. ఎప్పుడు ఉంటది అన్న ఈ లడ్డు ఆక్షన్? మరి అదే రోజు అన్న, నిమజ్జనం రోజే ఉంటది అన్న. నిమజ్జనం రోజే ఆక్షన్ ఉంటది. లాస్ట్ ఇయర్ దినేష్ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి 333,333 రూపాయలు ఉన్నారు. గ్రేట్ గ్రేట్. అన్ని 3-3 అన్నమాట, ఆల్ 3స్ కి తీసుకున్నారు వాళ్ళు. ఓకే, సో ఈసారి డబుల్ పోవాలన్నా? చూద్దామన్న, దేవుని దయ ఎంత ఉంటే అంత. కానీ గ్రేట్, నైస్. అట్లా రావాలి, ముందుకు వస్తే కూడా మంచిగా ఉంటది. సో అన్నదానాలు ఏమేమి ఉంటాయన్న మన దగ్గర? ఎట్లా ఎట్లా చేస్తారు అన్నదానం ప్రోగ్రామ్? టిఫిన్స్ పెడతారా లేదా లంచ్? లంచ్ అన్న, బట్ మేము ఏంటంటే 10 o'clock స్టార్ట్ చేస్తాం. లంచ్ పొద్దున పది, రాత్రి నుంచే వంటలు అవన్నీ చేపించేసుకుని 10 గంటలకే స్టార్ట్ చేసి త్రూ అవుట్ డే 3-4 వర్క్ రన్ అవుతుంది. కంటిన్యూస్ 3-4 వర్క్ రన్ అవుతుంది కంప్లీట్. ఓకే ఓకే. సో ఇప్పుడు నిమజ్జనం అనేది కూడా పెద్ద ఈవెంట్, అది ఎట్లుంటది మరో ఎవరన్నా చెప్తారా? మా వాడు చెప్తాడన్నా. తమ్ముడు నమస్తే, బాగున్నారా? చెప్పాలా నిమజ్జనం ఎట్లుంటుంది ప్రోగ్రామ్, ఏమేమి ఉంటాయి? ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు. ఓకే, చాలా బాగుంటుంది. సో ఏమేమి ఉంటాయి దాంట్లో ఈవెంట్స్? ఈవెంట్స్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ లైవ్ ఆర్కెస్ట్రా ఉంటుందన్న. ఓకే, లైవ్ ఆర్కెస్ట్రా ఉంటుంది. డెకరేషన్ చాలా చూడవలసింది ఉంటుందన్న. అట్లా ఫ్లవర్స్ దా? ఫ్లవర్స్ దా, ఫ్లవర్ డెకరేషన్ చాలా చూడవలసింది. చాలా భారీ ఎత్తున మేమే చేస్తాము, అది కూడా మేము క్రియేట్ చేసుకొని మేమే చేస్తాం అన్నమాట. సొంతంగా సొంతంగానే మేము డిజైన్ చేసుకొని మేమే చేపిస్తాం అన్నమాట అది. సో ఏ టైం స్టార్ట్ అవుతుంది భయ్యా ఈవెంట్? ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో మరి మన వినాయకుని ఎక్కడ తీసుకుపోతున్నారు? మనది దుర్గం చెరువు వెళ్తుంది అన్న. వావ్, ఓకే నైస్. దగ్గరనే దగ్గరనే అన్న, దూరం అయితే ఏం పెట్టుకోలేము, దగ్గరనే. ఇంకా సో ఓవరాల్ గా కంప్లీట్ ఈవెంట్ అయిపోయే వరకు ఎంత టైం పడుతుంది? మార్నింగ్ 4-5 అవుతుంది అన్న వచ్చేసరికి. మొత్తం నిమజ్జనం చేసుకొని వచ్చేసరికి 4-5 అవుతుంది. ఓకే ఓకే. సో ఇంకా ఏంటంటే టైం దొరకలేదు, చాలా కాల్స్ వస్తున్నాయి. సో సందీప్ అన్న కూడా ముంబై వయసు వచ్చిందంట. అవునన్నా, మార్నింగ్ వెళ్ళేసి వచ్చినాం. ప్రతిసారి నిమజ్జనం తీసుకోవాల్సింది కూడా మేమే సొంతం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో హోమ్ చేయించుకొని దానికి ఫ్లవర్స్ అన్ని పేస్ట్ చేయించుకొని. ఓకే, ఇదంతా మేమే సొంతంగా క్రియేట్ చేసుకుంటాం. సో స్పెషల్ ఫ్లవర్ డిజైన్ ఫోమ్ పైన పెడతారు మీరు? ఆ ఫోమ్ కూడా సొంతంగా మేమే క్రియేట్ చేసుకుంటాం. ఆహా, లాస్ట్ ఇయర్ ఎట్లుండన్నా మన దగ్గర? లాస్ట్ ఇయర్ శ్రీకృష్ణ అవతారం ఉంది అన్న. ఓకే ఓకే ఓకే. అది కూడా మనం సొంతంగా చేయించుకున్నాం. సొంతంగా చేయించుకొని దాదాపు మనం తీసే రోజుకి ఓన్లీ పర్టికులర్ గణేష్ మహారాజ్ గురించి దాదాపు 2 లక్షల కష్టం. బాపర్. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే భయ వాళ్ళది ఎల్లుండి అయితే నిమజ్జనం ఉందంట. 10th డే నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. తప్పకుండా వీళ్ళ నిమజ్జనం ప్రోగ్రామ్కి మీరు అందరు రాండి, గ్రాండ్ సక్సెస్ చేయాలి. వినాయకుడు చిన్నగా ఉన్నాడా పెద్దగా ఉన్నాడా అది కాదు పాయింట్. అక్కడ మనం పూజలు ఎట్లా చేస్తున్నాం అండ్ నిమజ్జనం రోజు ఎట్లుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకానా, ఇంకా చెప్దాం అనుకుంటారా భక్తులకి? మీ తరఫు నుంచి ఏదైనా మెసేజ్, మంచి మెసేజ్ ఇవ్వండి సొసైటీకి. సో ఈ పేరు కూడా అప్పుడే పెట్టిరా మీరు, జై వినాయక ఫ్రెండ్స్ యూత్ అని? మా అన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి ఉండే. ఓకే, మా అన్న ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్. ఓకే నిమిషం అన్న. మా అన్న, సో అన్న ఈ పేరు ఎట్లా వచ్చిందన్న? జై వినాయక ఫ్రెండ్స్ యూత్ అనేసి ఇంతకు ముందు ఏం పేరు ఉండేనో తెలియదు అన్న. మేము ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసుకున్నామో అప్పుడు మేము స్టార్ట్ చేసుకున్నాం ఆ పేరు పెట్టుకోవడం. ఎన్ని ఏళ్ళ కింద అది? ఒక 6 ఇయర్స్ కింద. 6 ఇయర్స్. అంతకుముందు ఒక 20 సంవత్సరాల కింద మా పెద్దన్న కృష్ణ గౌడ్ అని చెప్పేసి ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసిండు అన్న. ఓకే, ఒక చిన్న షెటర్ లో పెట్టుకోవడం. అప్పుడు మాది ఊరు కొత్తగూడ ఊర్లో, చిన్నగా స్టార్ట్ చేసిండు. ఓకే, దాని తర్వాత మెల్లమెల్ల మా అన్న వాళ్ళు చేసినండి. మా అన్న వాళ్ళు చేసి చేసి వాళ్ళకు 10 సంవత్సరాలు చేసి దాని తర్వాత ఇప్పుడు మేము టేకప్ చేసుకున్నాం. ఓకే, సో అన్న ఈ బ్లాగ్ క్లోజ్ చేసే ముందు యూత్ కి అంటే మన పిల్లలకి మీ అసోసియేషన్ తరఫు నుంచి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏం లేదన్న, పండుగ అనేసరికి 10 రోజుల పండుగ అనేసరికి అందరూ ఏం చేస్తారని అంటే, ఒకరోజు గణేషుని పెట్టినామా దాని తర్వాత కథం కంకణమ్మ ఒక 2 రోజులు కట్టుకుంటారు, బయటికి తీసుకుపోయి పడేస్తారు, చేసి తాగి తందనాలు చేస్తూ ఉంటారు అన్న. అవి చేయకూడదు అన్న, 10 రోజులు నిష్ఠగా ఉండాలి. నిమజ్జనం అయిపోయిన తర్వాత అదే అవును ఏమన్నా చేసుకునేయండి, బట్ నిమజ్జనం ఉన్న రోజులు దేవుడు ఉన్న రోజులు మంచిగా ఉంటే బాగుంటుంది. అవునన్న. సో థ్యాంక్ యూ అన్న ఇన్వైట్ చేసినందుకు. మళ్ళీ కలుద్దాం, వీలైతే నిమజ్జనం కూడా నేను వస్తాను. రావాలన్నా ఖచ్చితంగా రావాలి. మీ అందరికీ థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా.
సో అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి పప్ప మంగళ మూర్తి అయితే నిమజ్జనానికి తప్పకుండా రండి అండ్ అప్పటివరకైతే భయ్య వాళ్ళ డెకరేషన్ ఎట్లుంటది అవన్నీ ఆ రోజే చూద్దాం సో థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్ జై శ్రీ గణేష్